నేను మా అత్తమ్మ కొడుకు అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చిన్న బ్రో ఇంకేం చేసుకుందో తిని మా వాళ్ళు జైటీవీలు అయితే ఎక్కుతారట. మాకైతే ఇంట్రెస్ట్ లేదు, మరి ఎవరు ఎక్కుతారో చూడాలి. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఇది ఈ వీడియో మన ఛానల్లో సెకండ్ వీడియో. సో ఈ వీడియో ఎక్కడికంటే లాగు మేడారం. మా బావ వాళ్ళకి మొక్కుంటే అందరం పిలిచారు, మేము కూడా విన్నాం. పోయిన దగ్గరకైతే మంచిగా ఎంజాయ్ చేసినాం. సో మా బావాళ్ళంతా వెనక క్రూజర్లో వెనక కూర్చొని మంచిగా డ్యాన్సర్లు అయిపోయారు, నేను ముందు ఆపరేటర్ని అయిపోయినా. నేను పాట ఇక్కడ పెట్టడం, వాళ్ళు ఇంకా డ్యాన్స్ ఎగరడం. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేసినాం. పోయిన కాడికైతే మంచిగా ఎంజాయ్ చేసినాం. సో ఇక్కడ స్కిప్ చేయకండి. బండిపైకి అయితే సామాన్ ఎక్కిస్తారు అన్నమాట. ఈ సిగ్నల్ దగ్గర అయితే మా బావ దిగిన ఫ్రెండ్స్, దిగేది వచ్చిన పనుని అంట చూసుకొని వస్తా అన్నాడు. సో అంతవరకు మేము పెట్రోల్ బంక్ ముందు బండి పెట్టుకొని పులిహోర అయితే తిన్నాం. చిన్న బ్రో ఇంకేం చేసుకుందో తిని రెండు వేల 2200 డీజిల్ అయితే కొట్టించిన ఫ్రెండ్స్. బండి ఎక్కినాం, నెక్స్ట్ బైపాస్ ఎక్కినాం. ఇప్పటివరకు మనం చాలా దూరం అయితే వచ్చినాం ఫ్రెండ్స్, కొంచెం రిలాక్సేషన్ కోసం అనే కొంతసేపు అయితే ఇక్కడ ఆగినాము. ఇప్పుడు పోగానే డైరెక్ట్ సార్ సార్ ఏంటి సార్ అది గొడవ.
సో ఘట్టమ్మ దేవాలయం వరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ దర్శనం చేసుకుని మేడారం అయితే మళ్ళా కొంచెం ఇక్కడ తిని టైం స్పెండ్ చేసి మేడారం అయితే వెళ్ళిపోదాం. ఈయన మా అత్తమ్మ కొడుకు అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చెప్పులు ఇటు మేడారానికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం బండి పెట్టుకొని ఒక స్థలం అయితే చూసుకొని ఇక రెండు రోజులు స్టే చేయడానికి అయితే మనం ఏర్పాట్లు చేసుకోవాలి. సో అటు ఇటు ఎండింగ్లో మొత్తం జాతర ఎండింగ్లో అయితే ఒక ప్లేస్ చూసుకున్నాం. పోయి బండి దగ్గర పెట్టి పొద్దు పొద్దున వాటర్ అయితే వచ్చినాయి. వాటర్ ఎంత అనుకుంటారు? ఒక క్యాను 70 రూపాయలు అంట. ఇప్పుడు ఈ రెండు క్యాన్లకు 140 రూపాయలు అయినాయి. ఇక ఎక్కువ లేట్ కూడా చేయొద్దు అనేసి జంపన్న వాగులో స్నానానికి అయితే అందరం వెళ్ళినాం. స్నానం చేసినాక సమ్మక్క గద్దెల గాడికి నడుచుకుంటున్నామనుకున్నా, కానీ మా బావ ఏమన్నాడంటే బొమ్మారిది అక్కడిదాకా ఏం నడుస్తూ ఆటో ఎక్కన్నాడు. సరే అని అందరం అయితే ఆటో ఎక్కినాం. మా బావ ముంగడ కూర్చొని అయితే డ్రైవర్తో ముచ్చట అయితే పెట్టిండు. అన్న నువ్వు పొద్దున్న నుంచి ఎంత సంపాదించినావు అనంటే 5,000 అన్నాడు. అప్పటికే టైం ఒకటైతుంది. మరి సాయంత్రం వరకు ఎంత సంపాదిస్తావు అంటే 10,000 అన్నాడు. ఈ ముచ్చటి ఇన్న గంజలు అయితే నాకు అర్ధగంట మైండ్ పనిచేయలే. తీసుకునే
ఇక నెక్స్ట్ బండి దగ్గరికి అయితే వెళ్ళినాం గైస్. వెళ్ళి వండుకొని తిని నిమ్మలంగా సాయంత్రం బయటకు వచ్చేసినాం ఎంజాయ్ చేయడానికి. అయిపోయింది ఫ్రెండ్స్, బండి ట్రబుల్ ఇచ్చింది, నెట్టి ఎనర్జీ మొత్తం లాస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ